తిరిగి న్యూస్కు స్వాగతం. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి 16 రోజుల పర్వదినం పండుగ రోజున నగరంలో భారీ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జల్లిపల్లి సురేష్ తెలియజేశారు. నెహ్రూ నగర్లోని సీతారామచంద్ర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 20వ తేదీన అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గుర్రం బాలనారాయణ, కేవీవి పరమేశ్వరరావు, శ్రీనివాసాచార్యులు, రామిరెడ్డితో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. గత 11 సంవత్సరాలుగా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. కావున భక్తులు కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. మన గుంటూరు రోడ్లోని పద్మావతి ఫంక్షనల్ ఎదురుగా గల నెహ్రూ నగర్ నందు ఏం చేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా 16 రోజుల పండుగ పురస్కరించుకొని 24/2017 అనగా గురువారం వేలాది మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కావున ఒంగోలు పట్టణ ప్రజలందరూ ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ అన్నదాన కార్యక్రమం గత 11 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా నిర్వహిస్తున్నాము. ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలోకి మాకు సహకరిస్తున్నటువంటి దాతలు బాపనపల్లి హరిబాబు గారు, హరి ట్రేడర్స్, ఎస్డిఎల్ఎస్ అధినేత తిరుమెల్ల హేమచంద్రారెడ్డి గారు, నూతలపాటి శ్రీనివాసరావు గారు, హోమ్ సాయి రోడ్ లైన్స్ మరియు నెహ్రూ నగర్ పరిసర ప్రాంత పుర ప్రజలందరూ ఈ యొక్క సహాయ సహకారాలతోటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం మేము దిగ్విజయంగా నిర్వహిస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ గురువారం ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. ఆర్యవైశ్య మహాసభ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ శ్రీశైలం దేవస్థానం చైర్మన్ వాసవి సత్రాల అధ్యక్షుడు ఇమ్మడిశెట్టి కోటేశ్వరరావు సంతాప సభను నగరంలో నిర్వహించారు. కర్నూలు రోడ్డులోని వైశ్యభవన్లో ఏర్పాటు చేసిన సంతాప సభ కార్యక్రమంలో జిల్లాలోని ఆర్యవైశ్యులు పాల్గొని ఇమ్మడిశెట్టి కోటేశ్వరరావుకు సంతాపం వ్యక్తం చేశారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆర్యవైశ్యుల అభివృద్ధికి కోటేశ్వరరావు చేసిన సేవలు మరువలేనివని వైశ్య నాయకులు కొనియాడారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుమల, శ్రీశైలం, కాశీ వంటి దేవాలయాల్లో వైశ్య సత్రాలను ఏర్పాటు చేసిన ఘనత కోటేశ్వరరావుదేనని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షుడు గునుపూడి భాస్కర్, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కనమర్లపూడి హరిప్రసాద్, వైకాపా నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, ఎస్బీఎంసీ సెక్రటరీ ఇస్కాల వేణు, పెనుగొండ శ్రీనివాసరావు, సత్యనారాయణ, కాశీ విశ్వనాథ్తో పాటు జిల్లాలోని ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు. వైశ్య దిగ్గజం పూజ్యులు, గౌరవనీయులు ఇమ్మడిశెట్టి కోటేశ్వరరావు గారు నేల కొరిగారు. ఇది వైశ్యులందరికీ తిరని లోటు. ఈ లోటును ఎవరూ భర్తీ చేయలేని విషయం. వారు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చవిచూచారు. టోటల్గా వారు మంచి తారాస్థాయికి పోగలిగారు. ఆయన ఎన్నెన్నో మంచి పదవులను పొంది ఎంతో సేవా కార్యక్రమాలు చేయగలిగారు. వారు శ్రీశైల ట్రస్ట్ బోర్డు చైర్మన్గా మరి వాళ్ళు పూర్తి బాధ్యతలు వహించి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే వైశ్య మహాసభ రాష్ట్ర వైశ్య మహాసభ అధ్యక్షులుగా కూడా పనిచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైశ్యులందరి మన్ననలు పొందగలిగారు. అలాగే ప్రజెంట్ వాసవి సత్రాల సముదాయానికి వారు ప్రెసిడెంట్గా చేస్తున్నారు. వాసవి సత్ర సముదాయాలంటే శ్రీశైలం, తిరుపతి, తిరుమల, అలాగే కాశీ, ఇలాగా పుటపర్తి ఇలాంటి క్షేత్రాలలో వారి యొక్క సేవలన్నీ అందించగలిగారు. సత్రాలని చాలా అభివృద్ధి చేశారు. సత్రాలకి వ్యవస్థాపకులైనటువంటి మూర్తి వెంకటేశ్వర గారిని మనం ఎన్నడూ మరవలేము. వారు చేసినటువంటి సేవలు చాలా చెప్పుకోదగ్గ విషయాలను కూడా తెలియజేస్తున్నాను. ప్రకాశం జిల్లా వైశ్యభవన్లో ఇమ్మడిశెట్టి కోటేశ్వరరావు గారికి శ్రద్ధాంజలి ఘనంగా కార్యక్రమం చేయటం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక ఆర్య వైశ్య రత్నాన్ని కోల్పోయినట్టుగా బాధపడుతున్నారు. ఈ రాష్ట్రంలో వైశ్య సత్రాలు అన్నీ కూడా ఎంతో గొప్పగా తీర్చిదిద్దడం జరిగింది. ఒక తిరుపతి కాదు, శ్రీశైలం కాదు, కాశీ కాదు,
ఒక గొప్ప స్టార్ ఓటర్స్ లాగా తను కష్టపడి చేయటమే కాకుండా ఈ రాష్ట్రంలో శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా చేయటం జరిగింది, ఈ రాష్ట్రంలో మహాసభ రాష్ట్ర అధ్యక్షులుగా చేయటం జరిగింది, చాలా గొప్ప ఉన్నత పదవులు చేయటం జరిగింది. ఎంతో గొప్ప మనస్తత్వం కలిగిన ఇమ్మడిశెట్టి కోటిశ్రీరావు గారిని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు కోల్పోవటం చాలా బాధాకరంగా ఉంది. ఏ కార్యక్రమం మొదలుపెట్టినా దిశ మార్చగలిగిన వ్యక్తి, ఆరు వయసుల్లో చెప్పుకోదగ్గ వ్యక్తి, నక్షత్రం రాలినట్టుగా జరిగింది. ఊహించిన విధంగా సత్రాలే కాదు ఎడ్యుకేషన్ పరంగా కూడా ఈరోజు ఆరు వయసులు సత్రాలు కానివ్వండి, ఈ వాసవి భవనం కానివ్వండి, ఏదొచ్చినా సరే భుజస్తంభాల మీద వేసుకొని నిరంతరం పని అయ్యేదాకా నిద్రపోడు, పక్కన మనుషులను కూడా నిద్రపోనిచ్చేవాడు కాదు. ఆయన ఆత్మశాంతి జరగాలని ప్రార్థిస్తూ, నగర ప్రజల అభివృద్ధి సంక్షేమమే తన ధ్యేయమని తెలుగుదేశం పార్టీ జిల్లా రథసారథి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. నగరంలోని 5-6 డివిజన్ సంస్థాగత ఎన్నికల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగర అధ్యక్షులు బొమ్మినేని మురళి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీడీపీ నాయకులు కపిల్ బాష, ఎంపీ ఆంజనేయులు, శ్రీరామ్మూర్తి, ఎర్రాకుల శ్రీనివాసరావు, తాతాప్రసాద్, బాలిశెట్టి నాగేశ్వరరావు, కుట్టుబోయిన వెంకట్రావు, ఆయూబ్, సిరిగిరి రంగారావు, ఐనాబత్తిన ఘనశ్యాం, టి అరుణతో పాటు పలువురు డివిజన్ నాయకులు పాల్గొన్నారు. గోపాలనగరంలో ఎటువంటి పనులు పెండింగ్ లేకుండా దశల వారీగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అక్కడ చేపడుతున్న పనుల వివరాలు, వాటి పురోగతి గురించి ప్రజలకు వివరించారు. నగర ప్రజలందరికీ త్రాగునీటి సమస్య శాశ్వతంగా తొలగేలా కృషి చేస్తామన్నారు. 5వ డివిజన్ అధ్యక్షులుగా రోసయ్యను, 6వ డివిజన్ అధ్యక్షులుగా శ్రీరాములను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డివిజన్ అభివృద్ధికి, తెలుగుదేశం ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ అందేలా తాము కృషి చేస్తామని నూతన అధ్యక్షులు తెలియజేశారు. మనకి డివిజన్లో ఉండేవన్నీ కూడా పెట్టేయమని చెప్పాం. ఈ 1,13,00,000 కూడా పెట్టేస్తారు, పెట్టిన తర్వాత పూర్తవుద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనం చూసుకుంటే 73,418 పెన్షన్స్ ఉంటాయి. మనం మొన్న రీసెంట్గా 73 పెన్షన్స్ మళ్ళా ఎవరైతే పెట్టారో వాళ్ళందరూ కూడా ఇచ్చాం. మళ్ళీ హౌసెస్, సైట్ ఉండే హౌసెస్ కట్టుకునే వాళ్ళకి 11 శాంక్షన్ చేసాం, అవి కూడా కట్టుకుంటా ఉన్నారు. మళ్ళీ G+2లో హౌసెస్కి 102 అప్లికేషన్స్ మన దగ్గరికి వచ్చినాయి, అవి కూడా పెట్టున్నాం, తప్పకుండా అవి కూడా ఇస్తాం. మళ్ళీ టాయిలెట్స్, 13 టాయిలెట్స్ ఆల్రెడీ కట్టున్నాం. ఇంకా ఏమైనా ఉన్నా కూడా సమస్యలు ఉంటే మీరు తీసుకురండి, తప్పకుండా అవన్నీ కూడా మనం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కమిటీలు వేయటానికి మీ డివిజన్ వచ్చాం. ఈ కమిటీలు పోయినసారి ఏ విధంగా చేశారో ఇంకా బాగా మెరుగ్గా చేసేవాళ్ళు. మనకి రేపు ఎలక్షన్, ఈ 2 సంవత్సరాల్లో ఎన్నికలకు పోయేది కాబట్టి అందరూ కూడా కష్టపడేవాళ్ళు. మనకి డివిజన్లో ఏ సమస్య, ఇంటింటికి పోవాలి, ఇంటింట్లో సమస్యలు కూడా తెలుసుకోవాలి. అలాంటి డివిజన్ని, కమిటీని మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వాళ్ళు మేము కష్టపడతాం అనే వాళ్ళే ముందుకు రండి, తప్పకుండా వాళ్ళనే కమిటీలో వేసుకుందాం. ఈ లైన్లో ఉన్న సమస్య వాటర్ సమస్య, దానికి కూడా 300 లైన్ తీసి 600 లైన్ పెట్టమని చెప్పి మన శాసనసభ్యులు గారు చెప్పడం జరిగింది. అవి కూడా అంచనాలు తయారు చేశారు, అవి కూడా చేస్తున్నాం. ఈ ఒంగోలు పట్టణంలో ఎక్కువ మంది చనిపోతే ఎక్కువగా వాడే శ్మశానం శ్రీనివాసాల కాడ ఉన్న శ్మశానం, మనందరికీ తెలుసు. ఇక్కడ గోపాలనగరం కానీ ఈ టౌన్లో ఎక్కువ పార్టీ 15 సంవత్సరాల నుంచి కుక్కలు, పందులు అన్నీ దొర్లాడుతూ ఉంటాయి. ఆ శ్మశానాన్ని ఎమ్మెల్యే గారు చూశారు, ఒకే మాట చెప్పారు మున్సిపల్ అధికారులకి, నేను మీకు 6 నెలలు టైం ఇస్తున్నాను, ఆ శ్మశానం చుట్టూ ప్రహరీ గోడలు కట్టాలి, శ్మశానం నిండా మట్టి పోపించాలి, మంచి రోడ్లు వేయాలి, ప్రజలు స్నానాలు చేయడానికి కానీ కాలు కడుక్కోవడానికి బోరింగ్ కొట్టుకోకుండా అక్కడ టాయిలెట్స్ కానీ బాత్రూమ్లు కానీ కట్టి ఒక మోటార్ పంప్ వేసి కొళాయి తిప్పుకొని స్నానం చేసే విధంగా చేయాలని చెప్తే ఈరోజు 70 లక్షల రూపాయల అంచనాలతోటి ఆ శ్మశాన పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. వేసవి సెలవుల్లో విద్యార్థుల పఠనాశక్తిని పెంపొందించేందుకు జిల్లా గ్రంథాలయ సంస్థ వారు విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయ సంస్థ సెక్రటరీ RCH వెంకట్రావు తెలియజేశారు. జిల్లా గ్రంథాలయంలో విద్యార్థులకు అవసరమైన విజ్ఞానాన్ని అందించే పుస్తకాలను అందుబాటులో ఉంచడం జరిగిందని వెంకట్రావు తెలిపారు. ఈ తరగతులకు హాజరయ్యే విద్యార్థుల కోసం వివిధ పోటీలను ఏర్పాటు చేసి
బహుమతులను అందజేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపగ్రంథ పాలకులు సజ్జా మధుసూదన్తో పాటు గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళు గ్రంథాలయానికి వచ్చి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలనే సతుద్దేశంతో ఈ సంవత్సరం గ్రంథాలయాలకు విద్యార్థులు అనే ఒక నాణ్యుడితో నేను కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు సెలవుల్లో గ్రంథాలయానికి వచ్చి గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు ఇంటర్నెట్ వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు విజ్ఞానవంతులు కావాలనేది మా ముఖ్య ఉద్దేశం. కాబట్టి తల్లిదండ్రులకు విద్యార్థులకు విజ్ఞప్తి, ప్రతి మండలం మన జిల్లాలో ఉన్న ప్రతి గ్రంథాలయం మీరు ఎక్కడ ఉంటే అక్కడ ప్రతి మండల హెడ్కోర్టర్లో కూడా గ్రంథాలయం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి ఈ వేసవికాల సెలవుల్లో మీ యొక్క సమయాన్ని అక్కడ వెచ్చించి అక్కడ ఉన్న పుస్తకాలు కానీ ఇంకా వేరే సోర్సెస్ కానీ ఉపయోగించుకొని విజ్ఞానవంతులు కావాలని కోరుతున్నాము. తర్వాత అక్కడ మీరు రెగ్యులర్గా వచ్చినట్టయితే మీకు కాంపిటీషన్ ఏర్పాటు చేయబడుతుంది. దాంట్లో వచ్చిన వారికి బహుమతి వచ్చిన వారికి మంచి మంచి ప్రైజులు కూడా ఇవ్వబడతాయి. నగరంలోని మున్సిపల్ కాంప్లెక్స్లో ఖాళీగా ఉన్న షాపులకు వేలం నిర్వహించారు. ఈ వేలంలో దుకాణదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ అధ్యక్షతన జరిగిన వేలం ప్రక్రియలో డిపాజిట్ చెల్లించుకున్న అనంతరం దుకాణదారులు షాపులను చేజిక్కించుకున్నారు. దుకాణాలు వేరొకరికి లీజుకిచ్చినట్లయితే వారిపై చర్యలు తప్పవన్నారు. ఇవి బులెటిన్ల విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్లో తిరిగి కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.